ఉషోదయం ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు అంతర్యామిలో భాగంగా డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు చెప్పిన బంగారు బతుకమ్మ గురించి చెప్పుకుందాము. సమస్త జగత్తును రసార్ణవంగా ఆహ్లాదభరితంగా నిత్యనూతనంగా తీర్చిదిద్దడానికి భగవత్ ప్రేరణలో కుసుమాలు కనువిందు చేస్తాయి అని పుష్పచింతామణి ప్రస్తావించింది. పుష్పమూలంలో బ్రహ్మ, పుష్పం మధ్యలో విష్ణువు, పుష్పాగ్రంలో ఈశ్వరుడు విలసిల్లుతారని పద్మపురాణం ప్రకటించింది. దైవదత్తమైన పువ్వులతో నిత్య పూజావిధిని ఆచరించడం మన సాంప్రదాయం. ఆ పుష్పరాశిని దేవతామూర్తిగా సంభావన చేస్తే ఆ పూలదొంతర బతుకమ్మగా వర్ధిల్లుతుంది. ప్రకృతి శక్తిని పూలపుంతగా బతుకమ్మ తెలంగాణ వ్యాప్తంగా మహాలయ అమావాస్య నుంచి 9 రోజుల పాటు ఆటపాటలతో ఆరాధిస్తారు. వెదురు పళ్ళెల్లో గుమ్మడి ఆకుల్ని పరిచి వాటిపై పసుపు కుంకుమలని చల్లి నవధాన్యాలు వేస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని వర్తులాకృతిలో పేర్చి వాటిపై తంగేడు, గునుగు, బీర, గన్నేరు, నిత్యమల్లె, సీతమ్మ జడ, రుద్రాక్ష, గోరింట, బంతి వంటి పుష్పాలని క్రమానుగతంగా ఉద్దీకగా పేర్చుతారు. ఈ పువ్వుల దొంతర శీర్షభాగంలో గుమ్మడి పువ్వుపై జంట తమలపాకులని ఉంచి వాటిపై పసుపు గౌరమ్మను నెలకొల్పుతారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ కరతాళధ్వనులు చేస్తూ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, కుటుంబ అనుబంధాలు, పురాణగాథలు, సామాజిక జీవనరీతులు ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన ఘట్టాలని పాటలుగా మగవలు ఆలపిస్తారు. ఆటపాటల అనంతరం పసుపు పొట్టు పేరిట స్త్రీలు ఒకరికొకరు తాంబూలాలు, వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మల్ని జలాశయాలలో నిమజ్జనం చేస్తారు. ప్రాణశక్తి, ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి అనే జగన్మాత నామధేయాలకు బతుకమ్మ ప్రతీక. లలితా త్రిశతి దివ్య జననిని చైతన్య కుసుమప్రియగా అభివర్ణించింది. ఆ చైతన్యదాత్రి, మంగళ జనయిత్రి, ప్రకృతి హృదయనేత్రి బతుకమ్మ. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమిష్టి రూపం బతుకమ్మ. వైదిక సాంప్రదాయంలో నవరాత్రులలో నిర్వహించే ఈ శ్రీ చక్రార్చనకు ప్రతిఫలనమే బతుకమ్మ వేడుక. 3, 7, 9 వరుసలలో పుష్పాల అమరికలతో బతుకమ్మ కనువిందు చేస్తుంది. 3 వరుసలుగా పువ్వుల్ని పేరిస్తే ఆ రూపం ముగురమ్మలకు సూచిక. 7 వరుసల్లో తీర్చిదిద్దితే సప్తమాతృకలకు ప్రతిబింబం. అదే 9 వరుసలుగా కుసుమాలను అలంకరిస్తే ఆ స్వరూపం నవదుర్గలకు ప్రతిఫలనం. బతుకమ్మ నేపథ్యంలో ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. మహిషాసురుడితో యుద్ధం చేసిన మహాశక్తి అలసిపోతే ఆమెకు సేద తీర్చడానికి మహిళలు పాటలు పాడి కొత్త ఉత్సాహాన్ని అందించారు. ఆ నవ్యశక్తితో దుర్గమ్మ అసురుణ్ణి అంతం చేసి లోకానికి కొత్త బతుకును ప్రసాదించింది అని అంటారు. ఏటేటా దుర్గమ్మను పూల పొత్తిళ్లలోకి ఆహ్వానించి ఆటపాటలతో ఆరాధిస్తున్నారు. దక్షయజ్ఞ సందర్భంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవికి ప్రతీకగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారు. ఆమె పసిడి ఛాయలో మెరిసి సమస్త జీవకోటికి జాగృతిని అనుగ్రహించి విశ్వ చైతన్య శక్తిగా సాకారమైంది అని అంటారు. ఆ గౌరమ్మ రూపాన్ని బతుకమ్మగా కొలుచుకుంటున్నారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనల కలబోత బతుకమ్మ వేడుక. సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పితమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.